ఏపీలో ఎలాగైనా సరే జగన్ని గెలవనియ్యకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ పంతం పట్టాడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని శపథం చేశాడు ఇందుకోసం ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోనూ కలిసేందుకు అభ్యంతరం లేదన్నట్టుగా సంకేతాలు పంపారు అయితే టీడీపీకి మాత్రం ఈ పొత్తుల విషయంలో వాచితూచి వ్యవహరిస్తుంది ముందుగా పవన్ పై వన్ సైడ్ లవ్ ప్రయోగించిన చంద్రబాబు ఇప్పుడు పవనే సంకేతాలు పంపుతున్నా స్పందించడం లేదు ఏపీలో రాజకీయంగా బలపడేందుకు చంద్రబాబు యోచిస్తున్నారు టీడీపీ పొత్తు కోసం తమతో కలిసి రావాలని జనసేన బీజేపీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ టీడీపీ మౌనం మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు గతంలో జగన్ను ఓడించేందుకు కలిసి రావాలని ప్రతిపక్షాలందరూ ఒక్కటి కావాలని పిలుపునిచ్చాడు ఇరవై మూడు సీట్లకే పరిమితమైన చంద్రబాబు బలమైన జగన్ను ఎదిరించడానికి ప్రతిపక్షాలని కలుపుకుపోవాలని భావించారు కానీ ఇప్పుడు జనసేన బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు అందినా చంద్రబాబు మాత్రం అధికారికంగా నోరు మెదపడం లేదు జనసేన ఆవిర్భావ దినోత్సవంలో ఓట్లు చీలనివ్వనంటూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అధికార వైసీపీకి చెమటలు పట్టించింది అప్పుడే దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని పవన్ కి చంద్రబాబుకి సవాల్ చేసింది కానీ ఓటమి భయంతోనే వైసీపీ ఇలా ప్రతిపక్షాలను విడగొట్టాలని చూస్తోందని జనసేన కౌంటర్ ఇచ్చింది పొత్తులపై టీడీపీ పెద్దగా స్పందించకపోవడం సంకేతాలు పంపకపోవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడు ఆప్షన్లని ఎంచుకున్నారు జనసేన ఒంటరిగా పోటీ చేయడం బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయడం జనసేన బీజేపీ టీడీపీ కలిసి బరిలోకి దిగడం ఇలా మూడు అవకాశాలని పరిశీలిస్తున్నారు బీజేపీ లేకుండా కేవలం మాత్రమే జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు ఎన్నికలకి ఇంకా రెండేళ్ల సమయం ఉంది దీంతో టీడీపీ కూడా అప్పటి బలం ఆధారంగా పొత్తు పెట్టుకుందామని జనసేన బీజేపీని అవాయిడ్ చేస్తుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి నుంచే కూటమిగా వెళితే వైసీపీని చావు దెబ్బ తీయొచ్చని యోచిస్తున్నారు బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో పొత్తుకు ఆసక్తి చూపడం లేదు ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ సీట్లు సాధించడం కూడా కష్టమే జనసేనతో వెళితే కాస్తో కోస్తో సీట్లు వస్తాయి ఇక టీడీపీతో కలిస్తే అధికారం గ్యారంటీ కానీ కేంద్రంలో జగన్ తో బిజెపి సాన్నిహిత్యం వల్ల ఇక్కడ రాష్ట్ర బీజేపీ టీడీపీతో కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న టాక్ నడుస్తుంది ఇదే జనసేనకి మైనస్ అవుతుంది మహానాడు తర్వాత టీడీపీకి కొండంత ధైర్యం వచ్చింది టీడీపీకి అధికారంపై ఆశ కలిగింది ఒంటరిగా వెళితే గెలుపు ఖాయమన్న ధీమా వచ్చింది దీంతో జనసేన బీజేపీ పొత్తులపై ఎంత కన్ను టీడీపీ మాత్రం టెంప్ట్ అవ్వడం లేదు వైసీపీపై వ్యతిరేకతనే తమను గెలిపిస్తుందని రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ఫీడ్బ్యాక్ వచ్చిందట వైసీపీకి ప్రత్యామ్నాయం ఏపీలో టీడీపీనే కావడంతో ఇప్పుడు ఆ పార్టీ ఒంటరిగా వెళ్లడమే బెటర్ అని అనవసరంగా పలు సీట్లని జనసేన బీజేపీకి ఇచ్చి పార్టీలోనే అసమ్మతి రాజేసుకోవడం వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అనూహ్యంగా సైలెంట్ కావడంతో జనసేన బీజేపీ నేతలు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి